ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే మేము ఆయం ఎలా లెక్క కడతాం. చాలామందికి సార్ మీరు ఆయం వీడియోలో అలా చెప్పారు, మాకు ప్లాన్ ఇచ్చినప్పుడు కొంచెం చేంజెస్ ఉన్నాయి, సో దానికి దీనికి లెక్క కుదరట్లేదు, మరి ఎట్లా సార్ ఇది అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. అయితే నేను గతంలో కూడా ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మేము పాటించే ఆయాది గణన ఏదైతే ఉంటుందో, ఈ ఆయాది గణితం లేదంటే గణన ఇంకా ఏదైనా అనుకోవచ్చు, ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో స్థాపత్యవేద రూల్స్ని స్థాపత్యవేద నియమాల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే మా దగ్గర పెయిడ్ సర్వీస్ తీసుకుంటారో ఈ పెయిడ్ సర్వీస్ కొరకు మాత్రమే మేము ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే పెయిడ్ సర్వీస్కి ఒరిజినల్ సిస్టమ్ ఆఫ్ రూల్ గోల్డెన్ రేషియోస్ కొన్ని నియమాలు మేము ఇంప్లిమెంట్ చేసి మీకు ఆయాది గణితం చేసి ఇస్తాం. ఎవరైతే ఫ్రీ సర్వీస్ కోరుకుంటారో, మాకు మేము ఆయాది గణితం చేసుకుంటాం అని అనుకుంటారో వాళ్ళందరి కోసం మేమేంటంటే మన ఏపీ తెలంగాణలో అందరూ కూడా పాటించే ఆయాది గణితానికి సంబంధించిన విశ్లేషణ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా మేము ఆయం వీడియో అనే దాంట్లో మేము ఇచ్చేసాం. సో ఎవరైతే పెయిడ్ సర్వీస్ కావాలనుకుంటారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎవరైతే మాకు ఫ్రీ సర్వీస్ మాకు మేము చేసుకుంటామని అనుకుంటారో వాళ్ళందరి కోసం ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో పెయిడ్ సర్వీస్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రీ సర్వీస్ డిఫరెంట్గా ఉంటుంది. మేము ఇచ్చేది పెద్ద పెద్ద స్థపతులు ఫాలో అయ్యేది ఒరిజినల్ ఆగమ గ్రంథాలు పురాణాలు, దాని తర్వాత స్థాపత్యవేద నియమాలు, మయమతానికి సంబంధించిన నియమాలు, మయాన్ మహర్షి కనిపెట్టిన ఆయాది గణితంలోని కొన్ని రహస్యాల రూపంలో వీళ్ళందరూ విశ్లేషణ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే టెంపుల్స్ కడుతున్నారో ఈ టెంపుల్ గణితం చాలా చాలా పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ మా దగ్గరకు వచ్చి ఎవరైతే పెయిడ్ సర్వీస్ తీసుకుంటారో అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రీ సర్వీస్ గురించి రిక్వెస్ట్ పెడతారో వాళ్ళందరి కోసం నేను గతంలోనే వీడియో చేశాను, మీకు మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటే గమనించండి, మేము ఇచ్చే సర్వీస్ అనేది కేవలం పెయిడ్ సర్వీస్కి డిఫరెంట్గా ఉంటుంది, యూట్యూబ్ సర్వీస్ డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందండి? సో మేము యూట్యూబ్ చేసి ఫాలో అయ్యి కట్టవచ్చా? 100% కట్టవచ్చు. దానికి కూడా రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ ఉండదు అని నేను చెప్పట్లేదు, నాదే రిజల్ట్. 100% అనేది వేరే ఉంటుంది, ఓ 30-40% అనేది వేరే ఉంటుంది. ఏదైనా రిజల్ట్ ఇస్తుంది. ఆయిల్, నేను వాడే ఆయిల్ ఏది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓన్లీ ఎగ్జాంపుల్, కుసుమ నూనె. మార్కెట్లో దొరికేది సన్ఫ్లవర్. మన భారతదేశంలో సన్ఫ్లవరే పండట్లేదు రా బాబు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా మీకు? ఇప్పుడు సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోండి. సన్ఫ్లవరే ఇండియాలో పండట్లేదు. సన్ఫ్లవర్ ఇండియా మొత్తంలో 100,000 కిలోలు పండితే రోజుకు 10 లక్షల కిలోలు ఆయిల్ సప్లై అవుతుంది. ఎట్లా వస్తుందండి? అంటే ఒక కిలో గింజలతోని ఓ 500 కిలోలు తయారు చేస్తారు ఆయిల్? ఇక అర్థం చేసుకోండి మీరు. ఒరిజినల్ కుసుమలు, కుసుమలు అంటారంటే అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. ఈ తెలంగాణకి సంబంధించి, కర్ణాటక బార్డర్స్కి సంబంధించి, మహారాష్ట్రకి సంబంధించి కర్దీ లేదంటే కుసుమలు అంటారు, తెల్ల కుసుమలు. ఈ తెల్ల కుసుమలు 5 కిలోలకు 1 కేజీ ఆయిల్ మాత్రం వస్తుంది. ఇదే ఆయిల్ నేను వాడేది, ఒరిజినల్గా వాడేది కూడా అదేనండి. అయితే చాలామంది యొక్క ప్రశ్న ఏముంటుందంటే ఏదైనా ఆయిలే కదా అంటే చేసుకోండి. ఒరిజినల్ ఆయిల్ గురించి నేను చెప్తున్నాను, ఏదైనా ఆయిల్ దాంట్లో వంట చేస్తే కాదా, వంట చేసుకొని తినండి, నేనేం వద్దని చెప్పాను. ఒరిజినల్ సిస్టమ్ కావాలన్నప్పుడు మనల్ని సంప్రదించండి. ఏదైనా పర్వాలేదు అన్నీ ఒకటే అనుకున్నప్పుడు మీరు ఏదైనా చేసుకోండి, సంబంధం లేదు. అయితే ఏదైనా కొంత రిజల్ట్ అయితే ఇస్తుంది, రిజల్ట్ ఇవ్వకుండా ఏది ఉండదండి. ఎంతో కొంత రిజల్ట్ అయితే వస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి పాటించట్లేదా, అదెంతలా తప్పు అవుతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో కొంత రిజల్ట్ అయితే ఇచ్చింది కదా, 100%. నేను సెట్ చేసే విధానం డిఫరెంట్ స్టైల్. మేము గోల్డెన్ రేషియోస్ ఫాలో అవుతాం, గ్రామర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాం, ఒరిజినల్ సిస్టమ్ రూల్స్ ఫాలో అవుతాం, ఏరియాకి సంబంధించిన నక్షత్రాలు తీసుకుంటాము, ఇంట్లో అందరి నక్షత్రాలు తీసుకుంటాం. మేము చేసే డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి,
అర్థమైందా? పెయిడ్ సర్వీస్కి ఇచ్చేది ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటుంది. అదొక్కటే మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళండి. సో మేము ఎట్లా ఆయం లెక్క కడతామనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.